రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి భేటీ. త్వరలోనే కాంగ్రెస్ లో చేరిక. తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంటుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నా దాదాపు అన్నింటిని ప్రకటించారు. దీంతో మిగిలిన పార్టీలు తమ పార్టీ నుంచి గెలుపు గుర్రాల కోసం కసరత్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను బట్టి తమ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిపై ఎవరిని పోటీకి నిలబెట్టాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నారు. అదే క్రమంలో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమకు టికెట్ ఇచ్చే పార్టీకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జంపింగ్లు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్లో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. టికెట్ కోసం మంతనాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల్లో టికెట్ దక్కని వారు తమకు టికెట్ వచ్చే పార్టీల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.